ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే సులభంగా చేసేసుకోవచ్చు, టైం కూడా చాలా తక్కువ పడుతుంది, చాలా చాలా హెల్దీ. మరి ఈ హెల్దీ బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడే నేర్చేసుకుందాం. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు. బాగా పండిన అరటిపళ్ళు తీసుకోండి. నేనైతే చక్కెరకేళి తీసుకుంటున్నాను, ఇవి మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి. మామూలు అరటిపళ్ళు కూడా వేసుకోవచ్చు, కాకపోతే బాగా పండాలన్నమాట. అలాంటి పళ్ళు తీసుకొని రెండు కట్ చేసుకునే విధంగా మ్యాషర్ సహాయంతో మెత్తగా చేసేయండి ఇలా. ఇందులో కిస్మిస్ వేయండి, అదేనండి ఎండు కిస్మిస్ ఉంటాయి కదా, అవి వాటిని కలపండి. ఇప్పుడు గింజలు లేని ఖర్జూరం పళ్ళని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అవుతుందండి, అది కూడా వేసేయండి. ఇప్పుడు ఓట్స్ ఒక కప్పుడు వేయాలన్నమాట. ఓట్స్ వేయడం వల్ల మనకి బిస్కెట్ బాగా వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసేయండి. ఇప్పుడు కలిపేసి మూత పెట్టి ఒక పావు గంట అలాగే వదిలేయండి. పావు గంట తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి వెన్న ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. పళ్ళు అంతా కూడా స్ప్రెడ్ చేయండి. మీ ఇంట్లో వెన్న కనుక లేకపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చండి. ఇలా ఇప్పుడు చిన్ని చిన్ని ఉండలు చేసుకొని బిస్కెట్స్ లాగా ఆ ప్లేట్లో సర్దేయండి ఈ విధంగా. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. మీ ఇంట్లో కనుక మైక్రో ఓవెన్ ఉంటే అందులో చేసేసుకోవచ్చు. చాలామంది ఇళ్లలో ఉండవు కాబట్టి నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక ప్యాన్లో సాల్ట్ వేసేయండి ముందు. వేసేసి ఇలా స్టాండ్ పెట్టేసి మనం చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్స్, వాటిని ఇలా పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక అరగంట స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత మంట తగ్గించండి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు చల్లారిపోయింది, నేను ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా టేస్టీగా ఉండే హెల్దీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఇందులో మనం షుగర్ కానీ అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకుండా చాలా చాలా టేస్టీగా వచ్చేసాయి కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.